హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ అండ్ పీజీ ప్రవేశాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సార్వత్రిక విశ్వవిద్యాలయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ లేదా పీజీ చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులకు వివిధ కోర్సులలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కోర్సులు, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా కోర్సెస్, పలు సర్టిఫికేట్ కోర్సులలో 2024-25 విద్యా సంవత్సరం కోసం ప్రవేశాల కోసం అయితే యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ విద్యా సంవత్సరం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశాలు చేపట్టనుంది, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ డిగ్రీ కానీ పీజీ కానీ చేయాలనుకున్న విద్యార్థులు ఈ నెల ఇక్కడ 19 నుండి అయితే అంబేద్కర్ ప్రవేశాలు ఎన్నడో అని వచ్చిన శీర్షికకు అదనంగా ఇక్కడైతే వెంటనే అడ్మిషన్లు చేపట్టడం అయితే జరుగుతోంది. ఈ క్రమంలో ఈ స్టడీ సెంటర్లలో మీకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్లలో వివరాలు అయితే తీసుకోండి. ఇంకా దీని లాస్ట్ డేట్ వచ్చేసి 18 వరకు అయితే డేట్ ఇచ్చారు. తెలంగాణలోని అన్ని స్టడీ సెంటర్లలో మాత్రమే ప్రవేశాలు చేపట్టాలని అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆయా కోర్సులలో ప్రవేశాలకి 18వ తేదీ వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ స్టడీ సెంటర్స్లలో చేరడానికి విద్యార్థికి ఏ అర్హతలు ఉండాలి, ఫీజు, కోర్సులు తదితర వివరాలకి వెబ్సైట్ వచ్చేసి ఆన్లైన్, ఇక్కడ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ BREOU.online.in లేదా BREOU.ac.in రెండు వెబ్సైట్ల ద్వారా అయితే పొందొచ్చు. ఇంకా BREOU ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ క్లిక్ చేసినట్లయితే ఇంకా మీకు పూర్తి వివరాలు అయితే అందుతాయి. ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని సెకండ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి కూడా ఇంకా డిగ్రీ పీజీలో 2015 సంవత్సరంలో 15-16 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయ్యి 2023-24 సంవత్సరం వరకు కూడా అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులు ఈ ట్యూషన్ ఫీ పేమెంట్ చేసి ఒకవేళ వాళ్ళు కనుక ఆ ఫీజు సకాలంలో చెల్లించని వారు ఉన్నట్లయితే 18వ తేదీ లోపు ట్యూషన్ ఫీజు అయితే చెల్లించడానికి అవకాశం అయితే ఉంది. ఇక పూర్తి వివరాలకైతే స్టడీ సెంటర్స్లలో మీరు కనుక్కోండి లేదా ఇక్కడ ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నంబర్స్లో కూడా తెలుసుకోవచ్చు. ఇక ఆ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే BREOU.online.in రిజిస్ట్రేషన్ అడ్మిషన్ నోటిఫికేషన్స్లలో రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ అడ్మిషన్స్ బీఏ, బీఎస్సీ, బీకామ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18 వరకు అయితే ఉంది. ఇక అడ్మిషన్స్ ఫర్ పీజీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ అండ్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్కి కూడా లాస్ట్ డేట్ 18 ఆగస్ట్ వరకు అయితే ఉంది. ఇక యూజీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫర్ యూజీ ఓల్డ్ బ్యాచెస్ అంటే సిబిసిఎస్ సిస్టమ్ స్టార్ట్ అవ్వక ముందు 15-16కి లో జాయిన్ అయిన వారు కూడా ఫీ పే చేయడానికి నోటిఫికేషన్ అయితే ఉంది. థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫర్ ఓల్డ్ బ్యాచెస్, సెకండ్ ఇయర్ ఉన్న ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ పే చేయని వాళ్ళు కట్టడానికి ఈ లింక్ అయితే ఉంది. థర్డ్ ఇయర్ కట్టడానికి ఈ లింక్ అయితే ఓపెన్ చేసి మీరు ఫీ పేమెంట్ అయితే చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ, పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ కట్టడానికి ఇక్కడ ఈ లింక్ అయితే ఓపెన్ చేయవచ్చు. ఇక మీ వివరాలు అప్లికేషన్ చేసుకొని మీరు ఫీ పేమెంట్ చేసినట్లయితే మీరు కంటిన్యూ అయితే అవుతారు. ఇక రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిపిసిఎస్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఏమో ఓల్డ్ బ్యాచెస్ కి, ఇక్కడ ఉన్న లింక్స్ అయితే ఇవి ఓల్డ్ బ్యాచెస్ కి, ఇవి న్యూ అంటే మీరు 2015-16 ఓల్డ్ బ్యాచెస్ అంటే ఇయర్ వైజ్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి, ఇదేమో సెమిస్టర్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి. ఇవంతే వివరాలు. ముందుగా ఒక లింక్ ఓపెన్ చేసి మీరు వివరాల్లోకి వెళ్ళినట్లయితే రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ అడ్మిషన్స్ అని ఇలా క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్ అని వస్తుంది. ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తేనే నెక్స్ట్ ఫర్దర్ మీరు పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఈ అప్లికేషన్ ని క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా అప్డేట్ అప్లికేషన్ ఫామ్, మీరు ఏదైనా మిస్టేక్స్ కనుక అంటే ఫైనల్ చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా అప్లోడ్ చేయలేదని కానీ ఏదైనా వివరాలు ఎంటర్ చేయలేదని కానీ అనిపిస్తే ఈ అప్డేట్ అప్లికేషన్ అయితే మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఇంకా అప్లోడ్ సర్టిఫికేట్స్, మీ యొక్క 10th ఇంటర్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇక మీ అక్కడ అప్లికేషన్లో అడిగినటువంటి వివరాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ మీరు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయండి. లాస్ట్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత
ఫైనల్ గా సబ్మిషన్ మీరు ప్రింట్ మీ దగ్గర ఒక ఎవిడెన్స్ కోసం మీరు ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి. ఇంకా అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత పేమెంట్ ఆప్షన్, మీ ట్యూషన్ ఫీస్ సంబంధించి మీ అడ్మిషన్ సంబంధించి పేమెంట్ చేస్తేనే మీకు అడ్మిషన్ నెంబర్ అనేది అలాట్ అవుతుంది. కాబట్టి ఈ పేమెంట్ చేయడానికి ముందుగా మీరు దీనిలో ఈ అప్లికేషన్ మీ యొక్క స్టడీ సెంటర్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ చేసినట్లయితే మీ యొక్క స్టడీ సెంటర్ వాళ్ళు మీ అప్లికేషన్ నెంబర్ని యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. దాంతో మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది, అప్పుడు మీరు ట్యూషన్ ఫీ అయితే పేమెంట్ చేయవచ్చు. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది అప్లికేషన్ చేయడానికి అవసరమైనటువంటి పేమెంట్ ఒకటి ఉంటుంది, అండ్ ఇయర్లీ ట్యూషన్ ఫీకి సంబంధించిన పేమెంట్ అయితే ఒకటి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఇలా క్లిక్ చేసినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కేర్ఫుల్ గా అయితే రీడ్ చేయండి. తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క ఇంటర్మీడియట్ ప్రీవియస్ క్వాలిఫికేషన్స్ అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ తెలంగాణ, ఓపెన్ ఇంటర్మీడియట్ కానీ, లేదా ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ కానీ, ఓపెన్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ కానీ, స్టూడెంట్ ఫ్రమ్ 2 ఇయర్ ఐటీఐ ఆర్ 2 ఇయర్ వొకేషనల్ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి. ఇక్కడ 10th తర్వాత 2 ఇయర్స్ కోర్స్ ఏదైనా ఐటీఐ చేసి ఉండొచ్చు, లేదా ఇంటర్మీడియట్ కానీ, లేదా ఓపెన్ ఇంటర్ కానీ, ఏది చేసినా కూడా మీరు డిగ్రీ చేయడానికి అయితే అర్హులు అవుతారు. వొకేషనల్ ఇంటర్ కావచ్చు, ఏదైనా పాలిటెక్నిక్ ఆర్ 10+2 ఇంటర్ స్టడీస్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, ఏ అదర్ స్టేట్స్ లో కూడా ఇంటర్ చేసిన వాళ్ళు అర్హులు. కాబట్టి ఈ ఆప్షన్స్ లలో ఏదున్నా కూడా మీరు ఇంటర్ చేయడానికి అర్హులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్మీడియట్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సబ్మిట్ ఈ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంటర్ చేసిన సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్ ఫర్దర్ నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ప్రాసెస్ అండి. ఇంకా ఫీజులు కోర్సులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే అందజేస్తాను. ఏమేం కోర్సులు ఉన్నాయి, మీరు ఏ కోర్సులు తీసుకుంటే ఎంత ట్యూషన్ ఫీ ఉంటుంది, పీజీ అండ్ యూజీకి సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే మీకు అందుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్ ప్రతి అంటే నోటిఫికేషన్ కోసం నా ఛానల్కి టచ్లో ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ అయితే చేసుకోండి. మినిమం గ్రాడ్యుయేషన్ అనేది ఇప్పుడు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు హౌస్ వైఫ్స్ కానీ, లేదా ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులలో ఉన్న వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే ఈ అవకాశం అయితే మంచి అవకాశం, దీన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.